మరో నాణాలు దొరికితే అంటూ రాస్తున్నారు లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఒక్కొక్కసారి ఒక్కొక్క తీరులో ఉంటుంది ఆ తల్లి కరుణ క్రీగంటి చూపు అలా చూస్తేనే చాలు అష్టైశ్వర్య సిద్ధితో మానవుడు తొలతూగుతాడు విధి వ్రాసిన దుర్వ్రాతను కూడా తొలగించేటువంటి శక్తి ఆ చక్కని తల్లికి ఉంది కాబట్టి దారిలో నడుస్తుండగా నాణ్యం దొరికితే మాత్రం దాన్ని పదిలంగా కళ్ళకద్దుకుని ఇంటికి తెచ్చి మీ పూజామందిరంలో ఉంచండి అది లక్ష్మీదేవి యొక్క కరుణ కింద లెక్క అప్పుడు మీరు ఆలోచన సరళి భవిష్యత్ నిర్ణయం చక్కటి రూప కల్పన చేసుకొని విశిష్టవంతమైనటువంటి ధన సంపాదన చేసుకోవటానికి ఈ యొక్క చక్కని తల్లి యొక్క కరుణ ఆ విధంగా మనకు సహకరిస్తుంది అంతేగాని నాణ్యం దొరికింది వామో అరిష్టమేమో దీన్ని తీసుకెళ్ళి ఏట్లో పడైనా లేకపోతే నీటిలో పడైనా లేకపోతే దేవాలయం ఏ దేవాలయం హుండీలో వేయాలి ఇవన్నీ లేనిపోని ఆలోచనలు బజార్లో నడుస్తున్నప్పుడు చింతామణి దొరికింది అనుకోండి దాన్ని తెచ్చుకోక ఏం చేస్తాను చెప్పండి చింతామణి అంటే కోరిన కోరికలు తీర్చేటువంటి అమృతవరం ఆ చింతామణి అటువంటి లక్షణం కలిగినటువంటి ఈ నాణె ఉందే ఈ నాణాన్ని తెచ్చుకొని గనక మనం పూజామందిరంలో ఉంచే అమ్మ నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి అని మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తే చాలు ఆ చక్కని తల్లి మనకు ధన సంపాదన మార్గపు ఆలోచనని మన మనస్సుకు కలిగించి దురదృష్టాన్ని తొలగిస్తుంది కాబట్టి నాణ్యములు దొరికినచో చక్కగా తెచ్చుకొని ఇంటిలో పదిలపరుచుకునవచ్చును నిధులు నిక్షేపాలు ఇళ్ళు కట్టే నిధి దొరికింది ఏం చేద్దాం శాసనసిద్ధంగా ఆర్కల్ వాళ్ళకి తెలిస్తే వచ్చి తీసుకెళ్ళిపోతారు తెలియకుండానే తవ్వుతుంటే నిధి దొరికింది ఆ నిధి దొరికినప్పుడు ఏం చేయాలి ఇదంతా లక్ష్మీదేవి యొక్క కరుణ అని చెప్పేసి దానిలో కొంత భాగం దాన ధర్మాలు చేయాలి అంటే అన్నదానం చేయటం దేవాలయం జీర్ణోద్ధరణకి ఉపయోగించడము ఇలాంటివి చేసి మిగతా సొమ్ము తన లక్ష్మీదేవి అనుగ్రహంగా భావిస్తూ ఉపయోగించుకోవచ్చు తప్పులేదు ఇక్కడ నాణ్యాలన్నా నిధులన్నా నిక్షేపాలన్నా ఒకటే మరి ఉత్తరించిద్దామండి